నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జంగారెడ్డిగూడెం ఇంద్రానగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, వైస్ చైర్మన్లు కంచల్ర వాసవి, ముప్పిడి వీరాంజనేయులు, కార్పొరేషన్ డైరెక్టర్ షేఖ్ అక్బర్, నాలుగో వార్డ్ ఇన్ఛార్జ్ చిప్పాడ వెంకన్న, కౌన్సిలర్ వలవల తాతాజీ, నేకూరి కిషోర్, డి ధనలక్ష్మి, శంకు సురేష్, కోఆప్షన్ సభ్యులు షేక్ పర్వీన్, మైనార్టీ నాయకులు షేక్ అమీర్, మహమ్మద్ కబీర్, మేప్మా సభ్యులు రాధా, వాసు, ఇంద్రానగర్ కాలనీ ఆర్పీ ఏలిపే జైడ్వాక్రా 48 గ్రూపులు సంఘాల లీడర్లకు 66,38,967 రూపాయల చెక్కును అందజేశారు. మరి డ్వాక్రా మహిళలు డ్వాక్రా రుణాలు చూసుకుంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీకి రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను కౌన్సిలర్గా ఉన్నా. 5 ఏళ్ళు కూడా డ్వాక్రా మహిళల్ని ఎక్కడా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏ ఒక్క రుణాలు కూడా ముందుకెళ్లే పరిస్థితి కాదు. అన్నీ ఎన్పీలు అయిపోవడం, లోన్స్ అన్నీ సరిగ్గా కట్టకపోవడం వల్ల మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటే మరి ఎవరైనా సంక్షేమ జగనన్న స్కూల్స్ నాడు నేడని మరి 75 సంవత్సరాల సంవత్సరం వచ్చి 75 సంవత్సరాలు అయినా పేదల జీవితాలు మారలే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాలు ఉన్న పేదలందరూ కూడా మరి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు. మరి ఈ రోజున హై స్కూల్ చూడండి, అదే హై స్కూల్లో మేము చదువుకున్న రోజుల్లో బలలుండేవి కాదు, వర్షం వస్తే కింద కూర్చునే పరిస్థితులు. మరి ఈ రోజున నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ ప్రైవేట్ స్కూల్కి కార్పొరేట్ స్థాయికి వచ్చిన ఘనత